ఎస్ హాయ్ నికేష్. యా నేను బాగున్నాను, ఎలా ఉన్నారు? హలో సార్, యా హాయ్. బాగున్నాను సార్. యా, సో కంగ్రాచులేషన్స్ ముందుగా. చాలా థ్యాంక్ యూ సార్, ఇది చాలా మంచి ఆపర్చునిటీ మాకు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకసారి మెసేజ్ పెట్టాను సార్, డిస్కౌంట్ ఉంది అంటే ట్రై చేద్దామని, బట్ అదేంటంటే ఆన్లైన్ లో పే చేయమన్నారు. ఓకే. నేను ఏంటంటే మనకి డిస్కౌంట్ వచ్చిన తర్వాత కూపన్ అప్లై చేసి క్రెడిట్ కార్డ్ మీద మేబీ ఒక 10 మంత్స్ ఆర్ 12 మంత్స్ ఈఎంఐ మీద పెట్టుకుందాం అనుకున్నాను, ఓకే. బట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయమన్నారు. తర్వాత సరే మిస్ అయ్యాను, ఎందుకంటే నేను ఫాలో అవుతుండే సార్, మీది మీరు అప్రూవ్స్ అవి ఇవి చూపించారు కదా, అవునవును. అది చూసిన తర్వాత నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే నేను వేరే ఒకటి ఆల్రెడీ తీసుకున్నాను అనమాట, ఓకే. బట్ అది ఫేక్ అయింది, చాలా ఫేక్ అయింది. ఓకే. సో పర్లేదు, సరే అయిపోయింది, ఇంకా దానివల్ల ఇది నా అటెంప్ట్ అయితే ఇంపాక్ట్ అవ్వకూడదు. నాకు ఆల్మోస్ట్ 41.7 వచ్చింది ఒరిజినల్ ఓకే, గుడ్ ఆఫీషియల్ స్కోర్. కి ఇనిషియల్ ఓకే కి, బట్ అంటే 2 మంత్స్ ప్రిపేర్ అయ్యాను అనమాట. ఓకే. అవును. సో ఇది నా ఫస్ట్ అటెంప్ట్, బట్ అదే చూస్తుండే ఒక మంచి, నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, ఓకే మంచి ఏదైనా దొరుకుతుంది కోచింగ్ సెంటర్ అని చూస్తుండే, ఓకే. గుడ్ రివ్యూస్ ఉండే, బట్ ఆపర్చునిటీ లేకుండా అనమాట. ఈ ఆపర్చునిటీ దొరికింది ఫైనలీ, ఎస్ థ్యాంక్స్ అలాట్. ఎస్ ఎస్. సో అదే అండ్ బేసిక్గా దీనికి కొంచెం గివ్అవేస్ ఇవన్నీ సపోర్ట్ కూడా అందరు ఫేక్ అనుకుంటారు కదా. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఏవి సార్? అంటే గివ్అవేస్ అన్ని కూడా జనరల్ గా ఫేక్ అనుకుంటారు కదా. సో దాని గురించి రివ్యూస్ లేదు సార్, అది జనరల్ గా మేబీ అది నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే నేను చూసినప్పుడు అయితే నాకు ఫేక్ అనిపించలేదు, ఎందుకంటే మీరు ఆ ప్రీవియస్ అన్ని కూడా చూపించారు కదా, సో అవును. ఫేక్ అనిపించలేదు. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ సార్, ఎందుకంటే తక్కువ నేను చూశాను కదా ఆల్మోస్ట్, ఎట్లా అంటే ఎగ్జామ్ ముందు వరకు కూడా కొందరిని చూశాను. 250 కోర్స్ ఉంటుంది, ఎగ్జామ్ ముందు రోజు మేము 50 కే పెడుతున్నాం తీసుకోండి, 10 రూపీస్ కి పెడుతున్నాం తీసుకోండి అంటే ఆ 10 రూపీస్ కూడా వదలకుండా వాళ్ళు తీసుకుంటున్నారు. ఎస్ ఎస్ 1 డే ముందు ఎగ్జామ్, 1 డే ముందు కోర్స్ 10 రూపీస్ కి తీసుకొని యూజ్ ఉండదు అవును ఆబ్వియస్లీ, అవును. కానీ పెడుతున్నారు మీకోసం తగ్గించామని చెప్తున్నారు, అది రాంగ్ టాక్ చాలా. యా బట్ ఈ ఇన్స్టిట్యూట్ అనేది చాలా గ్రేట్ సార్, ఎందుకంటే 10,000 వర్క్ ఇస్తున్నారు అంటే ఆబ్వియస్లీ అది నాట్ ఏ స్మాల్ థింగ్స్. ఎస్ ఆల్రెడీ లైక్ మీరు ఉన్నారు, మీతో పాటుగా ఇంకొక లైక్ తెలంగాణ నుంచి ఒక ఇద్దరు స్టూడెంట్స్ ని పిక్ చేశాము, అండ్ ఓకే ఏపీ నుంచి యాక్చువల్గా కీర్తి అనే ఒక విన్నర్ని పిక్ చేశాము. బట్ మనకి బై మిస్టేక్ ఏమైందంటే, కొన్నిసార్లు యూట్యూబ్లో ఏమవుతుందంటే ఏదైనా నెగిటివ్ వర్డ్ ఏదైనా కమెంట్ చేస్తే అది రివ్యూలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఓకే నాకు సార్. యాక్చువల్గా విన్నర్ వచ్చేసి శ్రావణి గారు. ఇప్పుడే శ్రావణి గారికి కూడా కోర్స్ అనేది మనం ఇచ్చేసాము. సో శ్రావణి ఓకే సార్. గారు యాక్చువల్ విన్నర్ శ్రావణి గారు, బట్ కీర్తి గారిని సెకండ్ విన్నర్ కింద కన్సిడర్ చేసాం అనమాట మనం కూడా. నైస్ సార్, నైస్. యాక్చువల్లీ ఒక్కళ్ళు వచ్చినప్పుడు మీరు వీడియోలో కూడా చూసాను సార్, నా కింద కిరణ్ కుమార్ అని కూడా ఉండే కదా, అవును. ఆ అబ్బాయి చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు సార్. అంటే నేను మా కజిన్ ఉన్నాడు సార్ రాము అని, అతను చాలా హెల్ప్ చేశాడు. ఓకే ఓకే. సో మాకు ఏంటంటే ఇంకా టెన్షన్ అనమాట, ఇది వస్తుంది అరే రే ఆ అబ్బాయి చాలా, అంటే మేము రాత్రి ఇంకా నిద్రపోకుండా చూసి పెరుగుతుంది పెరుగుతుంది, మనం కూడా చేయాలి చేయాలి అని చేసాం సార్. లైక్ అంటే చూడండి, మీరు వన్ బట్ ఆర్ 2 డేస్ పెట్టిన ఎఫర్ట్స్ కి 10,000 వర్త్ కోచింగ్ ఇవ్వడం అనేది కూడా మాకెందుకో కరెక్ట్ అనిపించింది. అంటే లేదు సార్, అంటే యా ఇప్పుడు ఆ ఎఫర్ట్ ఎందుకు పెట్టామంటే ఇది వర్త్ అని తెలిసి కాబట్టి పెట్టాం సార్, ఎందుకంటే లేదు వేరే వాళ్ళు ఇస్తారు ఫ్రీగా అన్నా కానీ అంత ఎఫర్ట్ పెట్టాం కదా, బట్ ఉంది ఒకటి ఇది ఉంటే మనకి అడ్వాంటేజ్ అవుతుంది ఎగ్జామ్ కి అని తెలుసు కాబట్టి అంత ఎఫర్ట్ పెట్టాం సార్. ఎస్ ఎస్. సో మీతో పాటు ఉన్న ఎవరు కిరణ్ సెకండ్ విన్నర్ ఉన్నారు, అతను ఏంటంటే సార్ నాకు ఫుల్ కోచింగ్ కాకుండా 50% ఆఫ్ కూడా అతనికి ఆఫర్ చేశాము. బట్ అతను సార్ నాకు అది ఓకే కాకుండా 2 మాడ్యూల్స్ ఉన్నాయి కదా సార్, ఏపీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్తారా అని చెప్పేసి అంటే సరే ఎనీవేస్ అతనికి నచ్చింది ఇద్దాం, హ్యాపీ చేద్దాం అని చెప్పి అది కూడా ఇచ్చామన్నమాట అతనికి. చాలా ఇది సార్, అలా ఇవ్వటం అనేది యాక్చువల్లీ మామూలుగా జనరల్ గా అయితే ఎవరు ఇవ్వరు అలాగా. సరే అడిగితే మీరు ఏంటంటే స్టూడెంట్ ఇది కూడా థింక్ చేస్తున్నారు, వాళ్ళు ఏదైనా రిక్వెస్ట్ చేసినప్పుడు ఓకే ఇస్తే వాళ్ళకి బెటర్ అవుతుంది కదా హెల్ప్ అవుతుంది కదా ఆలోచిస్తున్నారు, అది ఈ టైంలో అంటే ఈ జనరేషన్ లో కొంచెం కష్టమే, ఎస్ అంటే ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా మనీ అనేది అంటే మనకి ఓకే మనకి తోచినంత వచ్చింది అనుకున్నప్పుడు తర్వాత మనము ఇలా గివ్ అవేస్ ఇస్తే పోయేదేం లేదు. ఇప్పుడు బేసిక్గా మీకు తెలుసు మన దగ్గర కొన్ని స్టూడెంట్స్ లేరు, లేకోకుండా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అంటే అనుకోవచ్చు, బట్ వీ హావ్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇప్పుడు మీరు జాయిన్ అవుతారు కదా, మీకే తెలుస్తుంది, లైవ్ క్లాసెస్లో కానివ్వండి, రికార్డింగ్ వినేవాళ్ళు కానివ్వండి, మనకి ఇనఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లేదు సార్ లేరు. నేను రికార్డింగ్ చూశాను. సో ఏంటంటే ఆ రికార్డింగ్ లో తెలుస్తుంది కదా జూమ్ మీటింగ్ ఎంత మంది అటెండ్ అయ్యారని, సో చూసి నాకు అప్పుడే అర్థమైంది అందరు అటెండ్ అవుతున్నారు. అవునవును. నేను సో యాక్చువల్లీ ఫీల్ లిటరలీ అవుతుంది ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు కోచింగ్ అని. అవునవును. అంటే మనం జనవరి 2023 నుంచి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్ స్టార్ట్ చేసామన్నమాట.
ఓకే సార్ కాకపోతే ఏప్రిల్ లో ఇవ్వండి. సిలబస్ చేంజ్ అయింది. ఇప్పుడు బేసిక్ అదర్ అకాడమీస్ ఏం చేస్తే, మీ కోచింగ్ అయిపోయింది మీరు వెళ్ళిపోండి అంటారు కదా. మనము మరి ఆల్రెడీ ఒక బ్యాచ్ చెప్పేస్తున్నాం, వాళ్ళకి లాస్ అవుద్ది కదా. అట్లా కాకుండా మీకు సిలబస్ చేంజ్ అయినా కానీ మళ్ళీ మీరు వచ్చి ఫ్రీగా వినండి అని చెప్పేసి, అంటే బ్యాచ్ 1 వాళ్ళు వచ్చి మళ్ళీ విన్నారనమాట. సో అలా బ్యాచ్ 1 నుంచి బ్యాచ్ 7 వరకు 7 బ్యాచెస్ రన్ అయినాయి. వాళ్ళే ఒక 350+ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మెయిన్ స్టూడెంట్స్ దాదాపు 100 మెంబర్స్ ఉన్నారు అనమాట. వీ హావ్ 450+ స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళకే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వెళ్తున్నప్పుడు ఇప్పుడు మీలో మీకే కాంపిటీషన్ అనమాట ఇంకా. సో మీరు అందరూ కూడా మంచి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ ఆఫర్ కూడా చేసాం మనం, ఏంటి, ఒకవేళ టాప్ 10 లో ఉన్న వాళ్ళకి మా వైపు నుంచి 1 లాక్ ఫ్రీ మనీ కూడా ఇస్తామని చెప్పేసి అన్నాం. సో దట్ మీ పేరెంట్స్ కి కానివ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఫాదర్ కి బైక్ కొనిద్దాం అని చెప్పేసి ఏదైనా ఆశ ఉంది అనుకోండి, 1 లాక్ ఫాదర్ కి హెల్ప్ అవుతుంది. లేదా మదర్ కి ఎవరైనా గోల్డ్ కొనిద్దాం అనుకుంటే ఏదైనా హెల్ప్ అవుతుంది కదా. సో దానికి కూడా 1 లాక్ ఆఫర్ చేసాము. అది కూడా ఖచ్చితంగా టాప్ 10 లో వస్తే ఈ వీడియో కూడా ప్రూఫ్ గా పెట్టుకోవచ్చు. ఎవరైనా కానివ్వండి, ఆల్రెడీ వీడియో కూడా చేసాము, వాళ్ళందరికీ కూడా యాజ్ ప్రామిస్డ్ 1 లాక్ రూపీస్ కూడా ఇస్తాము. అది అసలు ఇవ్వరు సార్. అంటే నేను చూసాను, నేను అంటే ఎక్కువ చూడలేదు, లాస్ట్ 2 మంత్స్ నుంచి చూస్తున్నాను ఈ ఫీల్డ్ అనమాట, కాంపిటీషన్ ఫీల్డ్. అండ్ ఐ డోంట్ థింక్ ఇలా ఎవరు చేశారని అయితే నేను అనుకోను, ఎందుకంటే ఎవరు ఇవ్వరు అలా ఫ్రీగా డబ్బులు గాని. అండ్ డబ్బులనే కాదు, ఇట్ మోటివేట్స్ అనమాట, ఉండే స్టూడెంట్స్ ని కూడా చాలా మోటివేట్ చేస్తుంది, వాళ్ళని చదువుకోండి ఇంకా మీకోసమే బెటర్ అని. యా థ్యాంక్స్ అలాట్ సార్, ఇది మంచి ఇనిషియేటివ్. అండ్ థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్ యూ. ఈ కాల్ తర్వాత మీకు ఇమీడియట్ గా లైక్ మన యాప్ లో 10,000 వర్త్ కూపన్ కోడ్ క్రియేట్ అయిపోతుంది. మీరు డైరెక్ట్ గా కోర్స్ యాక్సెస్ షూర్ తీసుకోండి అండ్ ఇమీడియట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. చాలా టైం తక్కువ ఉంది. అండ్ మీరు ఆ క్లాసెస్ యా విన్న తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో, మీరు ఒక ర్యాంకర్ గా మళ్ళీ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను 100% ట్రై చేస్తా సార్, ఎందుకంటే ఇది నేను ఒక బ్రేక్ ఆర్ ఈ ఫేజ్ లో ఉన్నా అనమాట, సో ఇట్ హెల్ప్స్ అలాట్ అనమాట. నాకు వస్తే మాత్రం చాలా అండ్ రుణపడి ఉంటాను సార్. ఎస్ ఎస్ యా ఓకే నికేష్, బాయ్ నికేష్, టేక్ కేర్. థ్యాంక్ యూ సార్.